పెట్టారు. ఇది జ్యోతిష శాస్త్రం. అయితే దీంట్లో మనకు ఈ జ్యోతిష్యాన్ని బేస్ చేసుకుని ఈరోజు మనకు ఏమంటున్నారంటే చక్రం గీసేసి దాని గురించి ఫలితాలు చెప్పేసి చెప్పేస్తున్నారు. జ్యోతిష శాస్త్రాన్ని చెప్పాలి అని అంటే ఉపాసకుడై ఉండాలి ఫస్ట్. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు, ఇది ఇదేదో బుక్ రీడింగ్ లాగా కాదు, ఇది క్యాలిక్యులేషన్స్ చేసి చెప్పడానికి కాదు కాదు. ఓకే, మీకు ఆయుర్వేద శాస్త్రం కూడా ఊరికి ఈరోజు అలోపతి ప్రాక్టీస్ లాగా కాదు, అది ఆయుర్వేద బిషక్ అంటారు. అతను కూడా ఉపాసకుడు అవ్వాలి, అంటే తను ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు తను ఒక దైవంగా మారగలగాలి. అంటే మారాలంటే తను దైవంతో అనుసంధానం అవ్వాలి. అందుకనే ఆయుర్వేదంలో ధ్యానం ప్రధానం అంటారు. రోగికి ముందు రిలాక్సేషన్. రోగి రాగానే నీ ట్యాబ్లెట్ వేసుకోపోతుంది, నువ్వు తర్వాత ఏం తిన్నా ఏం పోయినా ఏమైనా పర్వాలేదు అనేటువంటిది అంటారు. ఆయుర్వేదంలో అలా ఉండదు, దానికి చాలా విధి విధానాలు పాటించాలి. మన ఋషుల యొక్క విధానం అంతా కూడా స్పిరిచువల్ సైన్స్ అంతా, స్పిరిచువాలిటీతో కనెక్ట్ అయినటువంటిదే శాస్త్రాలు. అందుకనే దాన్ని కనిపిస్తుంది అంతా మెటీరియలిస్టిక్ లైఫ్తో ముడిపెట్టి మనం ఆలోచిస్తాం. ఈరోజు ఆలోచిస్తున్నాం కానీ అది స్పిరిచువాలిటీతో కనెక్ట్ అయింది. జ్యోతిష్యము అంతే, వ్యాకరణము అంతే, తర్వాత వేదములు అంతే, ఆయుర్వేదము అంతే, ఈవెన్ యుద్ధ విద్య కూడా ఆధ్యాత్మికంతో ముడిపడింది. కాదని చెప్పమనండి ఎవరు, నేను యుద్ధ విద్య కూడా ఆధ్యాత్మిక శక్తి లేకుండా యుద్ధ విద్యలో ప్రావీణ్యుడు కాలేడు. ఈవెన్ రాజ విద్య కూడా, రాజు కూడా ఆధ్యాత్మికమైనటువంటి తపస్సంపన్నుడు కాకపోతే వాడు రాజైతే, ఇదిగో మనం చూస్తున్నాం ఈరోజు గందరగోళాలు, ఎవడిలో ఏ స్వచ్ఛత లేదు, ఏమీ లేదు. ఎప్పుడు ఇతరులని తిట్టి తాను బతకాలనుకోవడం తప్ప, ఎవరైనా తన యొక్క శక్తిని, తన యొక్క అప్రమేయత్వాన్ని ప్రజలకి చెప్పి తాను స్వచ్ఛంగా అలాగ రెండు చేతులలో పైకెత్తి నిలబడేటువంటి రాజు ఎక్కడున్నాడు ఈ భారతదేశంలో? తిట్టడమే, వీళ్ళు అందరూ ఎవ్వరూ దీంట్లో తీసుకోలేదు. అందరూ నాకు కూడా ఈ రాజరికపు వ్యవస్థ చూస్తుంటే ఇప్పుడున్నటువంటి ఈ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఒక రకమైన నిర్వేదం. ఏంటిది, ఎక్కడికి వెళ్ళిపోతున్నామని అందరినీ విమర్శించుకోవడమే. అరే అన్నీ పక్కన పెట్టేయి, యు బి యాజ్ ఎ కింగ్, బిహేవ్ యాజ్ ఎ కింగ్. ఆ కింగ్లీగా ఉండగలగాలి.